పెద్దపల్లి జిల్లా సింగరేణి ఆర్జీవన్ పరిధిలోని 11వ అండర్ గ్రౌండ్ లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు 3 నెలల వేతనాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్ యూనియన్ ఏఐటియుసి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సింగరేణి అధికారులు కాంట్రాక్ట్ కార్మికుల బతుకులతో చెల్లగాట ఆడుతున్నారని, కాంట్రాక్ట్ కార్మికుల బతుకులకు భరోసా ఇవ్వాలని, సింగరేణి అధికారుల కాంట్రాక్ట్ కమిషన్లకు కక్కుర్తి పడుతున్నారని ధ్వజమెత్తారు. 28వ తేదీలోపు పెండింగ్ వేతనాలు మొత్తం చెల్లించకుంటే సివిల్ కార్యాలయం ముందు నిరసన దీక్షలు చేపడతామని హెచ్చరించారు. సింగరేణి ఆర్జీవన్ పరిధిలో లెవెనీ అండర్ గ్రౌండ్ మైన్ లో డీజీఎంఎస్ నామ్స్ కు విరుద్ధంగా కాంట్రాక్ట్ కార్మికులను ఒక్కొక్క కార్మికుని దగ్గర 100,000 రూపాయల లంచాలు తీసుకొని రూపాయలు అక్కడ అప్పు తెచ్చిన కాడ వడ్డీ కట్టేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పరిస్థితి లెవెనీలో అండర్ గ్రౌండ్ లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికుల బ్రతుకులు రోజు రోజుకు అధ్వానంగా తయారవుతూ ఉంటే సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ ఆధ్వర్యంలో లెవెనీ మేనేజర్ గారికి, లెవెనీ సేఫ్టీ ఆఫీసర్ గారికి నిరసనగా ఇలా మేము ఆర్జీవన్ సివిల్ ఆఫీస్ ముంగట ధర్నా నిర్వహిస్తా ఉన్నాం. వెంటనే సివిల్ అధికారులు సంబంధించిన సింగరేణి జీఎం గారు వెంటనే స్పందించి వీళ్ళ ఉద్యోగ భద్రత కల్పించాలి, పని భద్రత కల్పి వాపస్ ఇచ్చేటువంటి విధంగా సింగరేణి అధికారులు చర్యలు తీసుకోకపోతే ఇక్కడ సివిల్ ఆఫీస్ ముంగట ఏఐటీసీ సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఆర్జీవన్ కమిటీ ఆధ్వర్యంలో రిలే నిరవధిక దీక్షలు కూడా చేపట్టవలసి వస్తుందని చెప్పేసి కూడా సివిల్ అధికారులను ఈ సందర్భంగా ఏఐటీసీ పరంగా హెచ్చరిక చేస్తా ఉన్నాం. కార్మికుల ఐక్యత కాంట్రాక్ట్ కార్మికుల ఐక్యత.